ఓం నమో వెంకటేశ. ఇవాళ మనం ఈ డయల్ యూరో కార్యక్రమం ఏదైతే లాస్ట్ టైం మనం నిర్ణయించుకున్నాం, అంటే భక్తులందరికీ సండే అయితే కొంచెం ఎక్కువ కన్వీనియంట్గా ఉంటుంది, ఆ ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల మనం శుక్రవారం బదులు ఆదివారం ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. దాదాపు 24 మంది కాలర్సు ఇవాళ వారి సలహాలు సూచనలు తెలియజేశారు. దాంట్లో మరీ ముఖ్యంగా ఎస్విబిసిలో ఏదైతే సుందరకాండ పట్టణం వేదపారాయణం కార్యక్రమాలు తీసుకుంటున్నాం, చాలా బాగుంది, కోట్లాది మంది భక్తులు వీక్షిస్తున్నారు, ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటున్నారు. ఎటువంటి కార్యక్రమాలు కంటిన్యూ చేసుకోవాలి, వీలైతే ఇంకా కార్యక్రమాలు ప్రారంభించుకోవాలి అనేది కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఎక్కువ వరకు భక్తులు ఉన్నటువంటి అరేంజ్మెంట్స్ మీద సంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకంటే పైన దాదాపు 10,000 మంది భక్తులు రోజువారీగా స్వామివారిని దర్శించుకున్నప్పుడు తోపులాటలు లేవు, స్మూత్గా దర్శనాలు కొనసాగుతున్నాయి. మిగతా అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా ప్రపోర్షనట్గా మనం చేసి ఉన్నాం, కాబట్టి భక్తులు అందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. రెండు కంప్లైంట్స్ వచ్చాయి, ఒకటేమో తిరుపతి లోకలు ఆమె ఫోన్ చేసి ఇట్లాగా స్వామివారిని దర్శించుకున్నప్పుడు కొంచెం ఆ ఉన్నటువంటి వాలంటీర్స్ లాక్కున్నారనేది, అదేవిధంగా ఒక కంప్లైంటు ఈ రీఫండ్ గురించి రావడం జరిగింది. ఎక్కువ వరకు మనకి ఈసారి సంతృప్తి వ్యక్తం చేసుకున్నటువంటి కాల్స్ వచ్చాయి. అయితే ముఖ్యంగా మనం ఏదైతే గత ఒక నెల అంటే జూన్11 మనం దర్శనం ప్రారంభించాం, జూన్11 నుంచి జూలై 10 తేదీ వరకు మన పరిస్థితి అంతా కూడా సమీక్షించుకుంటే ఓవరాల్ టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి భక్తులు 2,02,346 మంది భక్తులు టికెట్ బుక్ చేసుకున్నారు ఆన్లైన్లో. దాంట్లో 1,64,742 మంది స్వామివారిని దర్శించుకున్నారు, అంటే 55,669 మంది టికెట్ బుక్ చేసుకున్నా కూడా ఆన్లైన్లో దర్శనానికి రాలేకపోయారు. అంటే 2,02,000 టికెట్స్లో 55,000 మంది రాలేకపోయారు, దాదాపు 25% కంటే ఎక్కువ, అంటే 25-30% యాబ్సెంటిజం దీంట్లో. ఇది అంతా కూడా మేము ఇప్పుడు ఈ డయల్ యూరో కార్యక్రమంలో కూడా భక్తులకు తెలియజేశాం. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మనం కోటా విడుదల చేసేటప్పుడు హడావిడిలో బుక్ చేసుకుంటున్నారు, అంటే తర్వాత పోతే పోవచ్చు, లేకపోతే అప్పుడు చూసుకోవచ్చు. అప్పుడు వారు ఉన్నటువంటి ఏదైతే వాళ్ళు నివాసిస్తున్నారు ఆ పట్టణాలు ఆ గ్రామాలు పరిస్థితి చూసుకోకుండా టికెట్స్ బుక్ ఒక్కొక్కసారి చేసుకుంటున్నారు. అవన్నీ కంటైన్మెంట్ జోన్సు, అదేవిధంగా ఫ్లైట్ అవైలబిలిటీ, ట్రైన్ అవైలబిలిటీ, ఆ ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ నిబంధనలు, క్వారంటైన్ గైడ్లైన్సు, ఇవన్నీ తెలుసుకోకుండా టికెట్స్ బుక్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. దాని మూలన ఏంటంటే ఒకవైపేమో 55,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోలేకపోయారు టికెట్ బుక్ చేసి, ఆ కోట మనం వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడలేదు. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా అయితే సాధారణ రోజుల్లో అయితే మనం కెపాసిటీ కంటే కొంచెం ఎక్కువ టోకన్లు ఇస్తాం, సో దాట్ ఒక 5-10-15% అబ్సెంటిజం ఉన్నా కూడా కవర్ అవుతుంది అనేది. ఇప్పుడు ఈ కరోనా సమయంలో మనం ఎక్స్ట్రా టికెట్స్ ఇవ్వట్లే, 12,000 బోర్డు ఏదైతే లిమిట్ని దారించింది ఆ 12,000కి పరిమితమై మనం టికెట్లు ఇస్తున్నాం. దాంట్లో దాదాపు రోజువారీగా 1,600, 1,700, 1,800 వరకు అబ్సెంటిజం ఉంది, కాబట్టి యావరేజ్గా 10,000 మంది లేకపోతే 10,000, 2,000, 3,000 మంది దర్శించుకుంటున్నారు 12,000 బదులు. అదేవిధంగా ఇప్పుడు మీరు ఏదైతే ఇక్కడ ఆఫ్లైన్ తిరుపతి కౌంటర్స్లో టోకన్స్ చూసుకుంటే 97,216 మంది ఎస్ఎస్డి టోకన్స్ తీసుకున్నారు, దాంట్లో 85,434 మంది దర్శించుకున్నారు, అంటే 11,782 మంది దీంట్లో కూడా అబ్సెంట్ అయ్యారు, అంటే తిరుపతిలో టోకన్ తీసుకుని కూడా అబ్సెంట్ అయ్యారు. అయితే తిరుపతిలో కూడా ఏదైతే ఆఫ్లైన్లో టోకన్ తీసుకున్నారు వాళ్ళది కూడా నేను రిక్వెస్ట్ చేశా, అంటే స్వామివారిని దర్శించుకునే ప్లాన్ ఫైనల్ చేసేటప్పుడే టోకన్ తీసుకొని పెట్టుకుంటే బాగుంటుంది, అడ్వాన్స్గా టోకన్ తీసేసుకొని తర్వాత రాలేకపోతున్నారు మిగతా వాళ్ళకి కూడా ఈ అవకాశం పోతుంది అనేది వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ఓవరాల్ ఇప్పుడు మీరు మిగతా డేటా చూసుకుంటే
ఈ ఒక్క నెలలో హుండీ కలెక్షన్స్ 16 కోట్లు 73 లక్షలు హుండీ కలెక్షన్స్ నమోదైనాయి. అదే దీంట్లో మనం గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే యావరేజ్ హుండీ టోటల్ హుండీ కలెక్షన్స్ డెఫినెట్గా గత సంవత్సరం కంటే తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం రోజువారీగా 70,000 80,000 మంది దర్శనం చేసుకునే అవకాశం ఉన్నటువంటి టెంపుల్లో మనం దాదాపు 10,000 మంది రోజువారీ స్వామివారిని దర్శించుకుంటున్నారు. కానీ ఒకవేళ మనం యావరేజ్ వారు ఏదైతే స్వామివారికి కానుకలు సమర్పించారు భక్తులు పర్ పర్సన్ మనం యావరేజ్ చూసుకున్నట్లయితే గత సంవత్సరం 428 రూపాయలు స్వామివారికి యావరేజ్ సమర్పించారు. ఈసారి కరోనా పరిస్థితులు ఎంత తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా యావరేజ్గా 620 రూపాయలు పైన స్వామివారిని సమర్పించుకోవడం జరిగింది. అంటే స్వామివారి మీద ఉన్నటువంటి భక్తిభావం టీటీడీ ఎక్కడా కూడా ఫైనాన్షియల్ పరిస్థితి బాగా లేకపోవడం వల్ల ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో ఎంతోమంది భక్తులు విరాళాలు సమర్పిస్తున్నారు. భక్తులందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. వారు ఇచ్చేటువంటి ప్రతి రూపాయిని కూడా ఏ విధంగా ఉపయోగించుకోవాలి, దుర్వినియోగం కాకుండా ఏ విధంగా చూసుకోవాలి, అనవసరమైనటువంటి ఖర్చులు ఏ విధంగా తగ్గించాలి, ఇవన్నీ కూడా టీటీడీ బోర్డు చైర్మన్ గారు అదేవిధంగా టీటీడీ బోర్డు టైం టు టైం నిర్ణయం తీసుకుంటూ ఉంది. ఎక్కడ కూడా ఆ డబ్బులు వృధా కాకుండా చూసుకోవడం జరుగుతూ ఉంది. ఉదాహరణంగా నిన్న కూడా ఒక డివోటీ మీద తెలిసి ఉంటుంది, దాదాపు 100 గ్రాములు గోల్డ్ బిస్కెట్లు 20 బిస్కెట్లు హుండీలో కానుకగా సమర్పించుకోవడం జరిగింది. అంటే ఎంతోమంది భక్తులు ముందుకు వస్తున్నారు. అదేవిధంగా కళ్యాణ ఘట్టాలు మనం ఇప్పుడు ఇంతక మేము ఫిగర్ ఇచ్చాను, మొత్తం కలిపి దాదాపు 2.5 లక్షల మంది భక్తులు ఎస్ఐడి టోకన్ తీసుకొని ఈ ఒక్క నెలలో దర్శించుకుంటే 82,563 మంది తలనీళ్ళు కూడా సమర్పించుకోవడం జరిగింది. అయితే మరీ ముఖ్యంగా ఇప్పుడు మీరందరికీ తెలుసు, మనము దర్శనము ఏదైతే ఎప్పుడైతే ప్రారంభించామో అప్పుడు సలహాలు సూచనలు తీసుకున్నప్పుడు అసలు కళ్యాణ ఘట్ట మనం మొదలు పెడితే బాగుంటుందా, దీంట్లో ఏమైనా కరోనా కేసెస్ వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది అని చాలామంది డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు. అయితే ఇంతమంది 82,000 మంది అక్కడ తలనీళ్ళు సమర్పించిన మీరందరూ కూడా గమనించి ఉంటారు, ర్యాండమ్ టెస్టింగ్ చేస్తున్నప్పుడు మనకి కళ్యాణ ఘట్ట వర్కర్స్లో ఎక్కడ కూడా కరోనా పాజిటివ్ కేసెస్ అప్పుడు రావడం జరగలే. ఎందుకంటే అందరికీ మనము ఈ కిట్స్, ఈ మాస్క్స్, ఇప్పుడు ఈ కొత్తగా ఈ స్క్రీన్స్ కాకుండా హాఫ్ బాడీ మాస్క్ ఏదైతే వచ్చాయో ఆ మాస్క్ ఇవ్వడము, అదేవిధంగా డిటాల్ ఇవంతా కూడా ఇవ్వడము, అన్ని ప్రికాషన్స్ మనం తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా లడ్డు డేటా అంటే 2.5 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు కాబట్టి 2.5 లక్షల మందికి పాలసీ ప్రకారం మనం ఒక లడ్డు ప్రసాదము ఇవ్వడం జరిగింది. అయితే మొత్తం కలిపి లడ్డు డేటా మీరు చూసుకుంటే 13,36,000 లడ్లు భక్తులకి అందజేశాం. అంటే దీంట్లో ఈ 2.5 లక్షలు మనం లడ్లు మినహాయిస్తే ఇంకా దాదాపు 10,85,000 లడ్లు భక్తులు కొనుక్కోవడం జరిగింది. అంటే ఒక్కొక్క లడ్డు ఏదైతే మనం ప్రసాదం కింద ఇవ్వడం జరుగుతూ ఉంది ప్లస్ 4 లడ్లు యావరేజ్గా ఒక్కొక్క పిల్గ్రిమ్ మీద కొనుక్కోవడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా లడ్డు ఇబ్బంది లేకుండా సప్లై చేసుకోవడం జరుగుతుంది. మిగతా ఏదైతే ఇప్పుడు మీకు తెలుసు రోజువారీగా తిరుపతి టౌన్లో కరోనా పాజిటివ్ కేసెస్ పెరుగుతూ ఉన్నాయి, చిత్తూరు జిల్లాలో కూడా పెరుగుతూ ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతుంది అనుకోండి, దానికి ప్రతి సోమవారం సాయంత్రం జిల్లా అధికార యంత్రాంగం దాంట్లో కలెక్టర్ గారు వారి డిఎంహెచ్ఓ మిగతా స్టాఫ్ అదేవిధంగా జేఈఓ అడిషనల్ ఈఓ మేమందరం సివిఎస్ఓ